ఆదాయాలు కోడిగం చేస్తూ రైతు వ్యవసాయ బిల్లును తెచ్చాడు అనేక ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతా ఉన్నాడు ఎన్ఎల్ అమ్మబోతా ఉన్నాడు ఎల్ఐసి అమ్మబోతా ఉన్నాడు ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము రిలయన్స్ మొదట్లో ఏం చేసిందండి రిలయన్స్ ఒక సంస్థ అంబానీ సంస్థ జియో ఉచితంగా ఇచ్చింది ఎటువంటి ప్లాన్లు లేదు అన్లిమిటెడ్ నెట్ ఇచ్చింది ఒక రిలయన్స్ సంస్థ ఇప్పుడు ఇన్కమింగ్ కాల్స్ కూడా రిలయన్స్ సంస్థ డబ్బులు వసూలు చేస్తా ఉన్నది అదే విధంగా దాని దెబ్బకు వడాఫోన్ ఐడియా ఎయిర్టెల్ అనేక సంస్థలు దివాలాకు దివాలా తీయబోతా ఉన్నాయి అదే విధంగా రేపు ఏం జరుగుతుంది రిలయన్స్ ఒకటి చెప్పింది మాట అయిపోయింది అతను చెప్పిన టారిఫ్కే మనం రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చింది ఈ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలు అంబానీ యొక్క చేతిలో కార్పొరేట్ల ఊడిగింపులో నరేంద్ర మోడీ ఉన్నాడు వాళ్ళందరికీ ఊడిగింపు చేస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోండి నరేంద్ర మోడీ చెప్పేన్ని ఉట్టి చుట్టి మాటలు తప్పించి మంచి మాటలు ఏమండు 15 లక్షలు ఇస్తా అన్నాడు ఇచ్చాడు నరేంద్ర మోడీ మనకు జిఎస్టీ వల్ల మీకు ఉపయోగం ఉండిద్ది అన్నాడు ఏమన్నా ఉపయోగం ఉందా నోట్ల రద్దు నెలలోపు మీకు ఫలితం తెలకపోతే నన్ను వదిలేయండి అన్నాడు ఎవరికి ఫలితం తెలియదండి అంబానీ ఆదానీలకు మాత్రమే ఫలితం తెలియదు మనకు ఎటువంటి ఫలితం లేదు ఈ యొక్క వ్యవసాయ చట్టం కూడా అంతే ప్రజలందరూ దయచేసి అర్థం చేసుకోవాలి వ్యవసాయ చట్టం మంచిదే మేము సంస్కరణలు తెస్తా ఉన్నామన్నారు మీరు 4-5 సంస్కరణలు తెచ్చారు నోట్ల రద్దు జిఎస్టీ తర్వాత 15 లక్షలు అన్నారు ఏమైంది ఎటువంటి ప్రయోజనం లేదు నరేంద్ర మోడీ చెప్పేయండి చుట్టి శుద్ధ మాటలేనండి మతం పేరుతో రెచ్చగొట్టడం అధికారంలో రావడం తప్పించి అభివృద్ధి మీద చర్చ ఉండదు ఎటువంటి చర్చ జరగనివ్వడు ప్రజలందరూ అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ పోరాటంలో పాల్గొని తమ యొక్క సంఘభావాన్ని తెలియజేసేందుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము